టీమిండియా ఐర్లాండ్ మధ్య జరగబోయే టీ20 సిరీస్ కోసం ఇరు జట్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ప్రణాళికలు రచిస్తోంటే ఐర్లాండ్ మాత్రం ఎలాగైనా టీమిండియాను అడ్డుకోవాలని బలంగా భావిస్తోంది. ఇక మొదటి టీ20కి ముందు ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ మీడియాతో మాట్లాడుతూ టీమిండియాను కట్టడి చేయడానికి వాళ్ల ప్రణాళికలను బయటపెట్టాడు. అదే సమయంలో టీమిండియాలో ఓ ముగ్గురు ఆటగాళ్లను నియంత్రిస్తే ఐర్లాండ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. స్టెర్లింగ్ ఏమన్నాడంటే, టీమిండియా బలమైన జట్టు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఆ ఆటగాళ్లకు మాకంటే కూడా ఎక్కువ అనుభవం ఉంది. అయితే మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, మేము కూడా ఈ మధ్యకాలంలో బాగానే రాణిస్తున్నామంటూ మా ఆటగాళ్లు కూడా అద్భుతంగా పుంజుకుంటున్నారు. టీమిండియాపై మేము గెలవాలి అంటే జైస్వాల్, తిలక్ వర్మని త్వరగా అవుట్ చేయాలి. అదే సమయంలో బుమ్రాను చాకచక్యంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఈ మూడు గనక చేస్తే మాకు కూడా టీమిండియాపై గెలవడం సులువు అవుతోంది. ఇందుకోసం మేము కూడా ప్రణాళికలు రచించాం. టీమిండియాకు షాక్ ఇవ్వడమే లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.